విద్యా వైద్యంకు ప్రభుత్వం పెద్దపీట. ఇది ఏ పేపర్లో రాలేదు, హుకుంలో మాత్రమే వచ్చింది. నిన్న మంత్రి శ్రీనివాసరెడ్డి, పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి అదే చెప్పారు. ఏంటంటే, నేలకొండపల్లి మండలం గవలగూడెంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విద్యా వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రకటించిందని చెప్పు. మనం ఇందాక చదువుకున్నాం, పెద్దపీట వేసినప్పుడు సార్ బాగానే ఉంది, పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. కానీ ఏ ప్రభుత్వ హాస్పిటల్లో మీరు కావాలంటే చూడండి, ఏ ప్రభుత్వ హాస్పిటల్లో సకాలమైన డాక్టర్లు లేరు, వైద్యం అందక రోగాలు అంటే రోగులు వైద్యం అందక రోగులు తల్లడిల్లిపోతున్నారు. డబ్బులు ఉన్నవాళ్ళు అటో ఇటో మధ్యతరగతి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ పేదల పరిస్థితి చాలా దారుణంగా దుస్థితి ఉంది. మీరు ఒక్కసారి గాంధీ కానీ అటు ఉస్మానియా కానీ ఇటు నీలఫర్ కానీ లేదా జిల్లా ఆసుపత్రులలో ఒకసారి చూడండి ఎటువంటి పరిస్థితి ఉందో, దాని తర్వాత ఇటువంటి ప్రకటనలు చేయండి సార్. అవి బాగు చేసిన తర్వాత ఇటువంటి ఎందుకు సార్ జనాలని అమాయకులని ఇట్లా ప్రలోభాలకు చేస్తారు? విద్యా వైద్యంకి ప్రభుత్వం పెద్దపీట అంట, అది మళ్ళీ ఎవరి పీటనో ఏంటో మనం తెలుసుకోవాలి, చూడాలి ఒకసారి. ఎందుకంటే నిజంగానే ఒకవేళ ఈ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వైద్యానికి మాత్రం పెద్దపీట వేస్తే మాత్రం తెలంగాణలో మరో మార్పు అని చెప్పుకోవచ్చు.